కడప జిల్లా మైదగురు నియోజకవర్గం దుబ్బూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కొత్త కొట్టాల వీధిలో మా నమ్మకునివే జగనన్న జగననే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న మైదగురు నియోజకవర్గం శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎనంగరెడ్డి, తిరుపల్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డాడో మరియు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరిచారో, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడని ప్రజలకు వివరించారు. మళ్లీ మనం జగనన్నను గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాన్నల జయచంద్రరెడ్డి, జడ్పీటీసీ మేరవ కృష్ణయ్య, మండల కన్వీనర్ చిరాకి బాస, సచివాలయ కన్వీనర్ ఎరంగరెడ్డి, శంకర్ రెడ్డి, సర్పంచ్ చెండరాయుడు, ఉప సర్పంచ్ కొట్టే మురళి, సుబ్బు రామణయ్య నాయుడు, కొంపటి కాజాపేట్, మండల వైసీపీ నాయకులు, మైనారిటీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడప కార్యక్రమానికి పోయినప్పుడు ప్రతి ఇంటిని టచ్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఏదో రకమైన లబ్ధి ఖచ్చితంగా పొంది ఉన్నారు. వాళ్ళని అడిగినాం, ఏమో మా జగనన్న ప్రభుత్వం ఎట్లుంది అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఆయన మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పథకాన్ని పెట్టింది లేదు, ఇటువంటి పథకాలు చేసింది లేదు. మహానుభావుడు వచ్చినప్పటి నుంచి మాకు దేవుడు, నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పేద పడి బలహీన వర్గాల ఉన్నతమైన వాళ్ళకి కావచ్చు, పేద పడి బలహీన వర్గాల వారికి అన్ని రకాల మమ్మల్ని అభ్యున్నత దేశం తీసుకునేదానికి, మా జీవితాలు అభివృద్ధి చేయకపోవడానికి ఆయన ఎన్నో రకాల కృషి చేశాడు. జీవితంలో ఆయన్ను మరవలేము, ఆయనే మాకు ఆశ దీపము. అటువంటి వ్యక్తిని మేము జీవితంలో ఎటువంటి ఎప్పుడు చూడలేదన్నా, ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మాకు పురుగులు పడిపోతామని కూడా చెప్పారు కొంతమంది అయితే పల్లెల్లో తిరిగేటప్పుడు. కాబట్టి ఆ దాన్ని పట్టుకొని ఈ దినము మరి ఈరోజు డాక్టర్ వస్తున్నారు, హాస్పిటల్ ప్రబలంగా డెవలప్ చేశారు, హాస్పిటల్ చూసుకుంటే ప్రబలంగా అక్కడ ఇంతమంది అరకు డాక్టర్లు కావాలి ఉండేవారు కాదు. ఈరోజు ప్రతి డాక్టర్లు ప్రతి పీహెచ్సి కూడా డాక్టర్లు కానీ మరి అదే కాకుండా పట్టణంలో ఒకే పీహెచ్సి ఉన్నాయి, చిత్తగుట్టలో కూడా ఒక పీహెచ్సి కానీ అది కూడా వారం రోజుల్లో ఓపెన్ చేస్తున్నారు. దానికి కూడా ఇద్దరు డాక్టర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ జాయిన్ కూడా అయినా చేపట్టడంలో ఒకటి ఉన్నాయి, అది కూడా రెండవది పరిచయం మన స్కూల్ పరిచయాలి. ఇంతవరకు పడిపోయే స్థితిలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క స్కూల్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, మరి బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్ని రకాల తగ్గింది. దీపిగా మా ఏ బాగున్నాయని చెప్పేసి మొత్తం ఇంకా చాలా రైతు కానీ ఎక్కడ రైతు భరోసా తప్పకుండా కానీ చెప్తున్నాం. అలాగే మళ్ళీ ఐదేళ్ళు ఇస్తున్నాం, అన్ని పథకాలు ఇస్తాం. అన్నింటికంటే పిచ్చి ఇంతవరకు ఈ 4 సంవత్సరాలనే డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో చేసిన మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఈనాడు ఇంకా మరి డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా ప్రయోజనం అది ఇల్లు తిరుగుతున్నాం. ఈ యొక్క గడప గడపకు కార్యక్రమం జరుగుతున్నాం, ప్రజా మద్దతు కోసం తిరుగుతున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబానికి లబ్ధి చేయకండి. ఇంతవరకు వాళ్ళు తెలుగుదేశం వారి కేవలం ఒక వర్గానికి ఒక పార్టీ వరకే చేశారు, కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఖచ్చితంగా చేస్తున్నారు. మరి ఈరోజు మేము అన్ని ఇవన్నీ కూడా చేస్తున్నాము. మేము ఎన్నికలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి కూడా చెప్పినట్టు చేస్తున్నాం చేసామా లేదా అని మేము ఈరోజు ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి తెలుగుదేశం కూడా ఒకటి అడుగుతున్నాం, 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడు, రికార్డు ఏమి చెప్పాడు, మరి అది చెప్పినట్టు చేశాడు.